ఈ రోజు ఎపిసోడ్ రివ్యూలో మరి ఫిఫ్త్ టాస్క్ చివరి టాస్క్ కంప్లీట్ అయింది. దాంట్లో బ్లూ టీమ్ గెలిచింది. దాని తర్వాతకి మెగా చీఫ్ కు సంబంధించిన టాస్క్ అయితే జరుగుతుంది. అది కూడా ఆల్మోస్ట్ మొత్తం ఎండింగ్ లో ఉంది. ఫైనల్ గా అవినాష్ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరు మిగిలారు. మరి ఎవరెవరు ఏ కారణాల చేత అవుట్ అయ్యారు ఆ మెగా చీఫ్ టాస్క్ నుంచి అదంతా చూద్దాం. అదేవిధంగా మరి విష్ణుప్రియ పృథ్వీ మధ్య రిలేషన్ ఏ విధంగా ముందుకు సాగుతుంది, దీనితో పాటు మరి నిఖిల్ యష్మి అండ్ ప్రేరణ వాళ్ళతోటి కలిసిపోయాడా లేదా కలిసిపోయినట్టు నటిస్తూ తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడా, మరి పృథ్వీ నిన్న జరిగినటువంటి పాయిజన్ యాపిల్ టాస్క్లో పృథ్వీ ఇచ్చిన డిసిషన్ కరెక్టేనా, దాన్ని నిఖిల్ ఏకీభవిస్తున్నాడా, పృథ్వీ ఇచ్చిన డెసిషన్ని నిఖిల్ ఏకీభవిస్తున్నాడా అనే ఈ విషయాలన్నీ కూడా చూద్దాం. వీడియోని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక ఎపిసోడ్ స్టార్టింగ్ వచ్చేసరికల్లా యష్మి ప్రేరణ పాయిజన్ టాస్క్ అయిపోయిన తర్వాత వీళ్ళు డైస్ కనుక వేసిన తర్వాత యష్మి ప్రేరణ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు. నేను బ్లూ యాపిల్ ఇటు రెడ్ సైడ్ నుంచి వెళ్ళి ఆ బ్లూ యాపిల్ తెంచే టైంన నా చేయి కనుక తగిలి ఆ రెడ్ యాపిల్ కింద పడిపోయింది అనుకుంటా, కానీ నేను కావాలని ఆ రెడ్ యాపిల్ని తెంచలేదు, ఫ్లక్ చేయలేదు అని అయితే యష్మి ప్రేరణతోటి చెప్తుంది. ఇదే విషయాన్ని వెళ్ళి నిఖిల్తోనూ వాళ్ళతో చెప్తానే ఏమనుకుంటున్నారు, నేనే తెంపి అక్కడ దాపెట్టాను వాళ్ళు అనుకుంటున్నారు, కానీ అది నిజం కాదు. నేను బ్లూ యాపిల్ ఇట్ సైడ్ నుంచి తెంచుతుంటే ఫ్లక్ చేస్తుంటే అది నా హ్యాండ్ తగిలో ఎట్లో వాళ్ళు తర్వాత కట్టారు కాబట్టి అది సరిగ్గా కట్టగా అది నా చేయి తగిలి కింద పడినట్టుంది తర్వాత అన్నట్టుగా తను చెప్పుకొచ్చింది అనమాట. మెయిన్గా తను చెప్పేది నేను ఫ్లగ్ చేయలేదు రెడ్ యాపిల్ అనే విధంగా చెప్పింది అనమాట, ఫ్లగ్ చేసి హైడ్ చేయలేదు అనే విధంగా తను చెప్తుంది. ఇదే ఇక దీని తర్వాత పృథ్వీ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటారు. అరే పృథ్వీ నువ్వు ఇచ్చిన డెసిషన్ కరెక్ట్ అనుకుంటున్నావారా, అదైతే నాకు నచ్చలేదు, చివరి వరకు ఉన్నది మాది, వాళ్ళు రెడ్ యాపిల్ని దాపెట్టుకున్నారు, దాన్ని కనుక నువ్వు తీసేస్తే విన్ ఇవ్వాల్సింది మాకే అన్నట్టుగా తను చెప్తాడు అనమాట. లేదు లేదు నేను అంతా అబ్జర్వ్ చేసిన, నేను చూసిన దాని ప్రకారం, నాకు అగుపడిన దాని ప్రకారం నేను నిర్ణయం అయితే తీసుకొని డిసిషన్ చెప్పా అని అయితే తను చెప్తాడు. ఆ విధంగా ఈ మాట్లాడుకుంటుంటారు. అక్కడ స్మోక్ జోన్లో వాళ్ళిద్దరు కూడా మాట్లాడుతుంటారు. దాని తర్వాతకి ఇక నిఖిల్ హరితేజ నయని వీళ్ళ ముగ్గురు కూడా కలిసి మాట్లాడుకుంటుంటారు. యష్మి ఈ నయని చెప్తుంటుంది అనమాట, యష్మి ఏమన్నదంటే ప్యూర్లీ మేము 2 యెల్లో కార్డ్స్ ఎందుకు ఇచ్చాము బ్లూ టీమ్ కంటే, మేము వాళ్ళకి గంగవ్వ ఎక్స్ట్రా ప్లేయర్గా ఉంది, గంగవ్వని కనుక వాళ్ళు తీసేస్తారు, నేను యెల్లో కార్డ్స్ ఇస్తే తీసేస్తే తర్వాతకి అన్ని టీముల్లో కూడా 3-3 మెంబర్సే ఉంటాము అనే విధంగా నేను ఇస్తున్నానైతే చెప్పింది నిఖిల్ అనేసి నయని చెప్తుంది అనమాట. తర్వాతకి నిఖిల్ అంటాడు నిన్న వాటర్ గేమ్లో మరి అంతగా ఏడ్చింది, వద్దు వద్దు ప్లీజ్ అని అంత డ్రామా చేసిందామె అన్నట్టుగా నిఖిల్ అంటాడు అనమాట. తర్వాత నయని మధ్యలో ప్రేరణ వెళ్ళి గ్రీన్ యాపిల్ని తీసుకుందంట. దాని తర్వాతకి గ్రీన్ పిన్ తీసింది వాటర్ టాస్క్లో, అక్కడ ప్రేరణ గ్రీన్ పిన్ లాగినప్పుడు వాళ్ళు మాట్లాడుకురు, అరే మనం పెట్టుకున్న డీల్ ఇంటర్మల్ నువ్వు ఎట్లా గ్రీన్ దగ్గరికి వచ్చావు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకురు, నేను విన్నాను అయితే నయని చెప్తుంది అనమాట. అప్పుడు ఒక కంక్లూజన్ కోసం నిఖిల్, ఓహో వీళ్ళంతా ఒక మూకుమ్మడిగా దాడి చేశారా నా మీద, వాళ్ళు అనుకొని వాళ్ళ మీద వాళ్ళు దాడి చేసుకోకుండా మా బ్లూ టీమ్ని ఎక్కువగా ఫోకస్ చేశారనే విధంగా అయితే నిఖిల్ అనుకుంటాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక తర్వాతకి ఇక బెడ్రూమ్లోకి వెళ్తారు. అంత లైట్స్ ఆఫ్ అయితే వెళ్ళి బెడ్రూమ్స్లో ఉన్నప్పుడు అక్కడ నిఖిల్ యష్మి వాళ్ళు మాట్లాడుకుంటుంటారు అనమాట. ఏంట్రా అంతగా నువ్వు అంత రెచ్చిపోయినావు, నీ ముతల సంచాలకురాలు ఆమె అరుస్తూనే ఉన్నది, నువ్వు ఆ విధంగా రెచ్చిపోవాల్సిన అవసరం ఏముంది అంత ఎల్లో అంటే, ఇంక అవును నేను అసలు చెప్పా కదా మీకు రావడంతో నేను చెప్పా సారీరా నీ అన్నట్టుగా చెప్పి సారీ కలిసి అని చెప్పే నేను స్టార్ట్ చేసిన, ఫస్ట్ నీ దగ్గరగా నేను స్టార్ చేసిన, తర్వాతకి ఆ ప్రేరణ నన్ను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం వల్ల నేను అటు సైడ్ వెళ్ళాల్సి వచ్చింది అనే విధంగా తను చెప్తాడు. దాని తర్వాతకి వాటర్ టాస్క్ అవన్నీ అక్కడ ఏడ్చింది ఇదంతా డ్రామా అయినదా వీటి గురించి వాళ్ళు చర్చించుకుంటారు. మొత్తానికి నిఖిల్ యష్మి అట్లా యష్మిని అంత ఇంతకుముందు నమ్మినంత నమ్మట్లే, గేమ్ పరంగా ఏదో మాట్లాడినైతే మాట్లాడుతుండు, అతను ఏదో ప్లాన్ ప్రకారం అయితే నిఖిల్ ఉన్నాడు అని నాకు అనిపించింది. పైకి అయితే మాట్లాడుతుండు మొన్న ఇట్లా చేశారు కదా అనేది మాత్రం ఖచ్చితంగా తన మైండ్లో ఉంది, తను తను చేసే విషయాలను బట్టి కొన్నిటిని చూస్తే
అర్థమవుతుంది అన్నమాట. తర్వాతకి మరి ఏమైందిరా యశ్ అది ప్రేరణ వచ్చి నీకు సారీ చెప్పిందంటగా మరి మాట్లాడొచ్చు కదా అంటే ఆ వచ్చి హార్ట్ఫుల్ గా సారీ చెప్పలేదు అని యశ్మి తోటి నిఖిల్ అంటాడు. తర్వాతకి నిఖిల్ పృథ్వీ ప్రేరణ యశ్మి వీళ్ళందరూ కూడా బెడ్రూమ్ లో ఉన్నప్పుడు నిఖిల్ అప్పుడే వస్తాడు వీళ్ళు ముగ్గురు ఉంటే వచ్చినప్పుడు మళ్ళీ మామూలుగా అనుకొని మాట్లాడతారు ప్రేరణ హార్ట్ఫుల్ గా నువ్వు సారీ చెప్పలేదు అంటే హార్ట్ఫుల్ గా ఏందిరా నేను చెప్పే కదా ఆల్రెడీ అంటే అబ్బు అంటే హార్ట్ఫుల్ గా చెప్తే మరి తర్వాత మాట్లాడకూడదా నువ్వు మాట్లాడకూడదా అంటే నువ్వు మాట్లాడకూడదా అని ప్రేరణ అండ్ నిఖిల్ అనుకుంటారు అనమాట. వీళ్ళిద్దరూ ఈగో అంటే కొద్దిగా ఆ ఈగో అయితే ఉంటుంది వీళ్ళ మధ్య కాబట్టి నువ్వే మాట్లాడాలి ఫస్ట్ నువ్వే మాట్లాడాలి ఆ విధంగా వాళ్ళది నడుస్తుంది. తర్వాత ప్రేరణ వచ్చి ఇట్లా బుగ్గ మీద గిల్లేసి నిఖిల్ని పోయి పక్కన కూర్చొని మాట్లాడుతుంది. ప్రేరణ వెరీ 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 టాలెంటెడ్ అనమాట. అనే మాటలు ఎట్టి పరిస్థితుల కొలతల దగ్గరైనా ఏదైనా ఫేస్ టు ఫేస్ నువ్వు ఎవరైనా మాట్లాడేస్తుంది దాని తర్వాత సరి చేసుకుంటుంది తను ఎలాగైనా సరి చేస్తుంది అది సరి ఆ విధంగా ఉంటుంది అనమాట తనతోటి. ఇక యశ్మి మధ్యలో దూరి ఏదో చెప్పకపోతే ఏ నువ్వు పెద్ద దొంగవి బాగు నువ్వు నోరు మూసుకో అన్నట్టుగా నిఖిల్ యశ్మిని వారిస్తాడు. ఆ విధంగా నైట్ అయిపోయింది. తర్వాతకి ఇక సాంగ్ వస్తుంది ఇవాళ జల్సా సాంగ్ వేశారనమాట. ఆ జల్సా సాంగ్ తోటి అయితే ఇవాళ హౌస్ మేట్స్ అందరూ కూడా నిద్రలేచారు. తర్వాతకి యశ్మి మళ్ళీ సేమ్ యశ్మి ఆ జల్సా సాంగ్ అది అయిపోయిన తర్వాత డ్యాన్స్ చేసి తర్వాతకి ఆ గార్డెన్ ఏరియాలోనే కూర్చొని మాట్లాడుకుంటుంటే ఓడిపోయిన వాళ్ళు ఇట్లా కాకపోతే ఇంకెలా అంటారు అన్నట్టుగా యశ్మి అంటుందన్నమాట. డిమోటివ్ చేస్తున్నావు అనే విధంగా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు యశ్మి నిఖిల్ అండ్ పృథ్వీ పక్క నుండి వింటుంటాడు అంతే. యశ్మి నిఖిల్ మధ్య ఈ కన్వర్సేషన్ జరుగుతుంది. ఇక్కడ డిమోటివేట్ నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు చేస్తున్నావు అనే విధంగా మాట్లాడుకుంటారు. దాని తర్వాతకి అరే ఓడిపోయిన వాళ్ళు ఇంతకంటే ఎక్కువ ఏం మాట్లాడుతున్నట్టుగా యశ్మి అంటది అనమాట నిఖిల్ని అంటది. ఈ విధంగా వాళ్ళ మధ్య కన్వర్సేషన్ జరుగుతుంది. దాని తర్వాతకి అరే నిఖిల్ అంటాడు ఈ విషయంలో అరే గట్టిగా డిపెండ్ చేస్తేనేమో ఒకటే ఏడుస్తారు ఇక నేనేదో చేసిన అమ్మాయిలు ఏమో చేసిన అంత రేంజ్లో ఏడుస్తారు మళ్ళీ అంతా ఆగవాగం చేస్తారు. ఈ సర్లే మళ్ళీ ఇంత గట్టిగా డిపెండ్ చేయకుండా మామూలుగా ఆడితేనేమో ఓడిపోయిన వాళ్ళు ఇంతకంటే ఎక్కువ మాట్లాడతారని ఇట్లా ట్రిగర్ చేస్తారు. మరి ఇలా చేసినప్పుడు ఏం చేస్తాం మాకు కాలుతుంది కాదు మా టీం కోసం మేము కూడా ఆడాలి కదా అన్నట్టుగా వెళ్ళి ఆడాల్సి వస్తుంది అనే విధంగా అయితే నిఖిల్ అంటాడు. నిఖిల్ అన్న దాంట్లో ఈడ రాంగ్ ఏం లేదు కరెక్టే కదా తను కూడా గట్టిగా డిపెండ్ చేసి ఆ వాటర్ టాస్క్ దగ్గర ఆడితేనేమో ఆ రోజు అంతా గగ్గోలు పెట్టి ఎలా చేస్తావు అంత ర్యాష్గా ఎలా లాగుతావు లాగి ఎలా తీస్తావు అని అంటాడు. దీని గురించి నిఖిల్ ఏమంటాడంటే అరే ప్రభావతి 2.0 టాస్క్ ఎగ్ టాస్క్లు ఆ రోజు ఇంతకంటే ఎక్కువనే చేశారు కదా నాయన ఆ రోజు అంతగానే చేశారు కదా ఎందుకు అంతగానే ఈడ ఇంత జరగడానికి కారణం యశ్మి అని ప్రేరణ గట్టిగా ఆరవడం ప్లస్ నిఖిల్ కూడా వాళ్ళిద్దరిని ఇలా తీసుకొని వెళ్ళడం అదంతా ఆ ఫ్లో మూమెంట్లో అలా జరిగిపోయింది. దాని తర్వాతకి అంటారనమాట అంటే తను చెప్పేది ఏంటంటే అట్లా గట్టిగా అంటే తన విషయంలో ఆ రోజు నేను ట్యాంక్ వాటర్ టాస్క్లో నేను గట్టిగానే డిపెండ్ చేసి ఆ రోజు నేను మేము గెలవాలి అనే విధంగా ఎందుకంటే మమ్మల్ని ఓడగొట్టారు కదా అనే దాంతో గట్టిగా నేను డిపెండ్ చేస్తున్నామో అట్లా ఏడుస్తారు ఒకవేళ చేయకపోతేనేమో ఇగో ఓడిపోయిన వాళ్ళు ఇది కాబట్టి ఇంకేం మాట్లాడతారని అంటారు అనే విధంగా నిఖిల్ యశ్మి మధ్య జరుగుతుంది కన్వర్సేషన్. ఈ కన్వర్సేషన్లో నేను ఖచ్చితంగా నిఖిల్ తోటి ఏకీభవిస్తాను మీరు కూడా నిఖిల్తో ఏకీభవిస్తే లైక్ అయితే చేయండి ఖచ్చితంగా నాకు కూడా అర్థమవుతుందిగా ఇంకెంతమంది నిఖిల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అనే విధంగా అంటే తను చేసింది కరెక్టే అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు అనేది నాకు కూడా అర్థమవుతుంది. ఈ విధంగా తర్వాతకి ఇక ఏటూలో అటు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత పక్కన అవినాష్ గౌతమ్ వీళ్ళందరూ కూడా ఎక్సర్సైజ్ చేసుకుంటారు రోహిణి వీళ్ళంతా. ఈ విధంగా అవుతుంది. తర్వాతకి కుకింగ్ దగ్గరికి వెళ్దాం. కుకింగ్ దగ్గరికి వెళ్తే వాళ్ళ కుకింగ్ టైమర్ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ ఎపిసోడ్ పరంగా చెప్తే లైవ్లో అయితే చాలా జరిగింది టైమర్ అయిపోతుంది. తర్వాతకి అవినాష్కి సంబంధించిన ఫుడ్ బ్రేక్ఫాస్ట్ కూడా విష్ణుప్రియ తింటుంది. గంగవ్వ ఎగ్స్ కూడా తీసుకొని తినేస్తుంది. మరి విష్ణుప్రియ తిన్నదా తీసుకుపోయి పృథ్వీకి పెట్టిందో కానీ మనకి లైవ్లో కూడా చూపించలే ఇక్కడ ఎపిసోడ్ కూడా ఏం లేదు. కానీ మొత్తానికి విష్ణుప్రియ తన ఫుడ్ తిన్నది అవినాష్ ఫుడ్ తిన్నది గంగవ్వని అడిగి తన ఎగ్స్ కూడా ఆమ్లెట్ వేసుకుని అయితే తిన్నది తను తిన్నదా అట్టి పనులు ఇవన్నీ కూడా తీసుకొని పృథ్వీకి ఇవ్వడం సప్లై చేయడం పృథ్వీ ఆడడం తన దగ్గరికి వెళ్ళడం ఇద్దరే మళ్ళీ ఏదో ఒక అర్థం కావట్లేదు వాళ్ళ మధ్య ఏందనేది. అటు పృథ్వీ క్లియర్గా చెప్తుండు ఇటు విష్ణు ఏమో తను నేను నాకంటే ఎక్కువ నువ్వేరా అన్నట్టుగా తను చెప్పి తిరుగుతుంది. మొత్తానికి చూస్తేనేమో అక్కడక్కడ కొన్ని చూస్తేనేమో లైవ్లో అవుపడుతుంది. ఎపిసోడ్లో ఇవ్వలేదు ఇవాళ లైవ్లో కొన్ని సీన్లు మనకి అవుపడే వాళ్ళిద్దరు ఒంటరిగా కూర్చొని మాట్లాడుకొని ఇవంతా కూడా అవుపడ్డది అనమాట. ఆ విధంగా అయిపోతుంది. తర్వాతకి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది. మీ టైమర్ అయిపోయింది కుకింగ్ టైమర్ కాబట్టి మీకు కుకింగ్ టైమర్ కావాలంటే బిగ్ బాస్ని మీరు ఎంటర్టైన్ చేయాలి అనే విధంగా అయితే వస్తుంది. అది ఏంటంటే రోహిణి అండ్ అవినాష్ వీళ్ళిద్దరుగా కిడ్స్గా మారి
ఎంటర్టైన్ చేయమనైతే వస్తుంది అనమాట. అప్పుడు విప్రరేత ఎంత బాగా ఎంటర్టైన్ చేశారంటే నిజంగా రోహిణికి అండ్ నేనైతే క్లాప్స్ కొడతా. ఏకదమ్ చేశారు, సూపర్గా చేశారు, బాగా అంటే బాగా చేశారు, అంత బాగా చేశారు. ఫుల్గా నవ్వురు చేసేటప్పుడు నిజంగా అంత చిన్నప్పుడు ఏం చేసేవారా మనం అనే విధంగా. ఇప్పుడు మన చిన్నపిల్లలు చూసినా వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు ఆ విధంగా యాజ్ ఇట్ ఈస్గా చేశారు. చాలా బాగా అనిపించింది, మంచి ఫన్ అనిపించింది. బిగ్ బాస్ అయితే వాళ్ళకి 2 అవర్స్ కుకింగ్ టైం ఇచ్చారు అండ్ ప్లస్ ఇంకా వాళ్ళకి చాక్లెట్స్ అయితే పంపించడం జరిగింది విష్ణుకి అండ్ రోహిణికి. ఈ విధంగా విష్ణు కాదు విష్ణు విష్ణు అని విష్ణు అలవాటు అయిపోయింది. అవినాష్కి అండ్ రోహిణికి అయితే పంపించారు. ఇక దీని తర్వాతకి ఇక అయితే ఈ టాస్క్ జరిగేటప్పుడు విష్ణుప్రియ తేజాని, అరే తేజ ఎప్పుడు చూసినా నువ్వు ఏంట్రా ఊకే రోహిణి అండ్ అవినాష్ వాళ్ళ ముట్టి చుట్టి తిరుగుతావు నువ్వు, నీకంటూ ఒక ఇండివిజువల్ గేమ్ లేదా అనే విధంగా అయితే అన్నదంట. అప్పుడు ఇటు రోహిణి విన్నదంట తను బాధపడ్డది అండ్ అటు తేజ వాళ్ళిద్దరు కూడా బాధపడరు. అయితే అప్పుడు తేజ కూడా ఏదో అన్నాడంట విష్ణుని, అది మనకి లైవ్లో చూపిలే, ఇక్కడ ఎపిసోడ్లు కూడా చూపిలే. తర్వాత అయిపోయిన తర్వాత వీళ్ళు బెడ్రూమ్లో రోహిణి అండ్ అవినాష్ వీళ్ళిద్దరు ఉన్నప్పుడు రోహిణి అంటది, అరే ఎందుకురా అది అట్లన్నది అనవసరంగా, అరే మనం చేస్తున్నాం అప్పటికప్పుడు స్పాంటేనియస్గా చేయాలి, అప్పుడు ఎవరైనా క్లూస్ ఇస్తే మనకు కూడా ఇంకా బెటర్గా చేయగలుగుతాం అది. ఆ విధంగానే కదా తేజ గారు మనకు కొన్ని పాయింట్స్ అందిస్తే దాని ప్రకారం అందుకొని మనం అల్లుకొని ముందుకెళ్ళినాం. మిగతా అంతా సోఫాలో కూర్చొని ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ ఉన్నారు. అంటే అందరు అట్లే ఉంటే మనకు మనమే అంత స్పాంటేనియస్గా అందుకొని చేయాలి కదా, వాడు ఇవ్వడం వల్ల ఇంకొంత ప్లస్ అయిందిగా అనే విధంగా వాడిని విష్ణుప్రియ అలా అనడం తప్పు అని రోహిణి అంటుంది. మరి విష్ణుప్రియ తేజ రోహిణికి అవినాష్కి క్లూస్ ఇవ్వడం ఇలా ఇలా చేయండి ఇంకా బాగుంటుందని తేజ అందియడం, విష్ణుప్రియ అలా ఎందుకు చేస్తావు నువ్వు ఎప్పుడు చూసినా వాళ్ళ ముడ్డి చుట్టూ తిరుగుతావు ఎందుకు, నీ ఇండివిజువల్గా నువ్వు ఆడవా అని విష్ణుప్రియ అన్నదంట. దానికి రోహిణి అది కరెక్ట్ కాదురా అనే విధంగా అన్నది. తర్వాత విష్ణుప్రియ వచ్చి సారీ చెప్పింది మళ్ళీ, అరే నేను అక్కడ అలా అనకూడదు సారీ రా నాకు ఆ టైంలో ఏదో పని చేద్దాం ఏదో అన్నట్టుగా తను మళ్ళీ వచ్చి సంజాయిషి ఇచ్చుకుందనమాట. విష్ణు ఫస్టే ఆ విధంగా అనుకుంటే బాగుండేమో కానీ తర్వాతకు వచ్చి మళ్ళీ సంజాయిషి ఇచ్చుకుంది. ఇచ్చుకునేటప్పుడు కూడా అవినాష్కి అండ్ రోహిణికి వాళ్ళకి సారీ చెప్పింది కానీ తేజాకి చెప్పలే. అరే మరి వాళ్ళు అన్నారు గౌతమ్ అనుకోండి, మరి తేజాకి చెప్పవా అంటే నీకు అనుకుంటే ఏ వానికి ఎందుకు చెప్పాలి నేను, నేనేం చేయలేదంటుగా కట్ చేసింది అనమాట. అక్కడికి అయిపోయింది. తర్వాతకి టాస్క్ 5 బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. తాడో పేడో టాస్క్ 5 అనమాట. ఈ తాడో పేడో ఏంటంటే లక్కీ బాక్స్ ఉంటుంది, చిన్న చిన్న తాళ్ళు తుంటలు తుంటలు చేసి ఆ గార్డెన్ ఏరియాలో వేశారు. బజర్ పోగానే వెళ్ళి తాళ్ళని ఎవరు వాళ్ళు ఎదుర్కోవాలి తీసుకోవాలి పట్టుకోవాలి, ఎవరి వాళ్ళు పట్టుకోవాలి తీసుకొని వాటిని ఒకదానికొకటి మూడేస్తూ లాంగ్గా చేసి ఎవరికి ఇచ్చిన ప్లేస్లో వాళ్ళు నిలబడి మధ్యలో ఉన్న లక్కీ బాక్స్ని అయితే ఇలా వేసి దానికి కుండ్లుని వేసి ఆ లక్కీ బాక్స్ని ఎవరి సైడ్ ఎవరు లైన్ వైపు వాళ్ళు లాక్కుంటే వాళ్ళు విన్ అవుతారు. ఇది ఇదే చాలా సింపుల్ ఏమో అనిపించింది. ఇప్పుడున్న టాస్క్లు అన్నింటిలో తాడు తీసుకోవాలి, మూడేసేయాలి, అటేసి కొన్ని తగిలితే దాని లక్కీ బాక్స్ని లాగేసుకోవాలి. ఇది ఇలా లాగిన వాళ్ళకి 2 yellow cards వస్తాయి. ఆ విధంగా బ్లూ టీమ్ వాళ్ళు గెలిచారు. నిఖిల్ విపరీతమైన ఎఫర్ట్స్ పెట్టాడు, వాళ్ళందరూ ఇంకా కట్టి వేస్తుండగానే తను వేశాడు లాగేశాడు. మొత్తానికి బ్లూ టీమ్ గెలుచుకుంది. తనకి 2 yellow cards వస్తే 1 green ఇచ్చాడు 1 red ఇచ్చాడు. గ్రీన్కి ఇచ్చినందుకు విష్ణుప్రియ ఎలిమినేట్ అయిపోయింది అండ్ యెల్లోకి రెడ్కి ఇచ్చినందుకు గౌతమ్ని తీసేశారనమాట. గౌతమ్ని తీసేయడం అనేది కొంత కాంట్రవర్సీ అయినా కాదు, వాళ్ళకి అర్థం కాలేదు అనే విధంగా అయితే వాళ్ళు చెప్పుకుంటున్నారు. మరి గౌతమ్కి నాకు తోలేదు అని అంటుంది యువతల సేమ్. అటు విష్ణుప్రియ కూడా ఇటు సైడ్ పోరాడింది, వాళ్ళ గ్రీన్ టీమ్ని తీసేస్తా అంటే ఏ నేను వెళ్ళను వెళ్ళను అంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు, అరే ఇట్లా స్టెప్స్ ఉంటాయి, ఈ స్టెప్స్ లోపల మనం ఎవరైతే ఉంటామో బీబీ హౌస్కి దారేదిలో స్టెప్స్ ఉంటాయి, మనం డైస్ ఫోల్డ్ వేసినప్పుడు వస్తాయి కదా, అలా ముందుకు వెళ్ళిన వాళ్ళం మాకు అవకాశం దొరుకుతుందిరా, నువ్వు బయటనే ఉన్నాగా నీకు అవకాశం ఉండదు అని చెప్పేసి విష్ణుప్రియని తీసేసారు. అదేవిధంగా గౌతమ్ కూడా డిపెండ్ చేసుకుని అంత ఆలోచించుంటే గౌతమ్ ఇలా టాస్క్ ఆడేవాడు, మరి గౌతమికి గెలిచిచ్చు మళ్ళీ మెగా చీఫ్ కంటెండర్ మెగా చీఫ్ అయ్యేవాడేమో కానీ తను డిపెండ్ చేసుకోలేదు. అటు యష్మి కూడా గట్టిగా మాట్లాడేసి తను తీసేసుకోవడం వల్ల యష్మి బయటనే ఉంది, తన స్టెప్స్ ఏమి రాలేదు కావడం కారణం చేత యష్మి కూడా ఎలిమినేట్ అయిపోయింది. ఆటోమేటిక్గా ప్రేరణకు ఒకదానికే అవకాశం ఉంది. ఇక తర్వాత చూస్తే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ మెగా చీఫ్ టాస్క్ అనేది చెప్పడం జరిగింది. ఇది బీన్ బ్యాగ్, మనం మొత్తం వేసేసి ఆ బ్యాగ్స్ని తగిలించుకొని ఇక ఒక రౌండ్ ఉంటుంది, రౌండ్ చుట్టూ తిరుగుతుండాలన్నమాట, రౌండ్గా తిరుగుతూ నిలబడకుండా తిరుగుతూ ఎవరైతే దానికి చిన్న హోల్ చేస్తారో దాన్ని ఆపి పట్టుకోవాలి ఇలా.
పట్టుకొని బ్యాగును పట్టుకొని ఇట్లా ఆగకుండా రౌండ్ తిరుగుతూనే ఒకరినొకరు డిపెండ్ చేసుకుంటూ అవతల వాళ్ళది ఓపెన్ చేసి ఆ బీన్ ఆ బీన్స్ ఉండగా అవన్నీ బయటపడేలా ప్రయత్నం చేయాలన్నమాట. ఆ విధంగా చేస్తూ ఫస్ట్ హరితేజ అయితే తను గేమ్ నుంచి మెగా చీఫ్ నుంచి టాస్క్ నుంచి అయితే హరితేజ ఫస్ట్ తన అవి తగ్గిపోయినాయి. విపరీత అందరు కూడా కొంత ఫస్ట్ చాలాసేపు నార్మల్ నడుచుకున్నారు, ఎవరిది రాలేదు. ఏంట్రా బాబు ఎంతసేపు నడుస్తారు అనుకుంటే తర్వాత మొత్తానికి అడ్ చేసి ఇడ్ చేసి నబీల్ స్టార్ట్ చేస్తాడు హరితేజ లాగడం. తర్వాత చిన్నగా మొదలవుతుంది. ఆ పరంగా హరితేజవి ఖాళీ అయి తగ్గుతాయి కాబట్టి బజర్ మళ్ళీ మూవ్ అవుతుంది. గేమ్ ఆగినప్పుడు ఎవరికి తక్కువనే తీసేయాలని చెప్తే అప్పుడు హరితేజని తీసేయడం జరుగుతుంది. హరితేజ గేమ్ నుంచి అవుట్ అవుతుంది. మళ్ళీ సెకండ్ బజర్ మూవ్ అవుతుంది, మళ్ళీ గేమ్ స్టార్ట్ అవుతుంది. ఈ రౌండ్లో తేజ అవుట్ అయిపోతాడు. తన ఇది తగ్గుతాయి కాబట్టి తేజ అవుట్ అయి పక్కన కూర్చుంటాడు. తను చాలా ఎమోషనల్ అవుతాడు అనమాట. నాకు గనక ఇంకొంచెం ఎనర్జీ లెవెల్స్ కనుక ఉండి ఉంటే ఇంకొంచెం డిపెండ్ చేసుకొని అయ్యేవాడిని కదా. లాస్ట్ టైము BB7 టైంలో టాప్ 2 వరకు వచ్చా. ఇదే గేమ్లో శోభ నేను చివరి వరకు పోరాడడం, ఫైనల్గా శోభ విన్ అయింది అనే విధంగా అయితే తను చెప్తూ బాధపడ్డాడు అనమాట. ఈసారన్నా నేను ఆ అవకాశాన్ని లాస్ట్ టైం టాప్ 2 వరకు వచ్చాక ఈసారి టాప్ 1 అయితే మెగా చీఫ్ అయితే కదా అనే విధంగా తను అవన్నీ తలుచుకొని బాధపడుతూ ఏడ్చాడు అనమాట. తర్వాత అందరు కూడా ఓదార్చారు, ఏం కాదులేరా అన్నట్టుగా చెప్పారు. తర్వాతకి నెక్స్ట్ ఇంకో రౌండ్లో ఇక ఇప్పుడు ఒక అంటే ఇంతకుముందు కొంచెం డిస్టెన్స్ ఎక్కువగా ఉండే ఆ డిస్టెన్స్ని తగ్గిస్తూ ఇంకో సర్కిల్ ఉంటుంది బ్లూ లైన్ అని ఆరెంజ్ లైన్ అని. ఆ ఆరెంజ్ లైన్ లోపలనే తిరగాలి. తిరుగుతూ ఇక ఫైనల్గా ఉంది. ఈ రౌండ్లో ప్రేరణ అవుట్ అవుతుంది. ప్రేరణ అవుట్ అయ్యి ఎలిమినేట్ అవుతుంది. ఇదైతే ప్రేరణ ఎలిమినేట్ అయ్యేది ఈరోజు ఎపిసోడ్లో లేదు, కానీ లైవ్లో జరుగుతుంది. ప్రేరణ ఎలిమినేట్ అయింది, తర్వాతకి నబీల్ ఎలిమినేట్ అయిండు, తర్వాతకి నిఖిల్ అండ్ అవినాష్ ఉంటారు. ఇక్కడ నిఖిల్ ఎలిమినేట్ నిఖిల్ తనకి తగ్గుతాయి, తను వెళ్ళిపోతాడు. ఫైనల్గా మెగా చీఫ్ అయ్యేది 9th వీక్లో జరిగినటువంటి ఇప్పుడు మెగా చీఫ్ అయ్యేది అవినాష్. అవినాష్ 10th వీక్ సంబంధించి మెగా చీఫ్ అయ్యాడనమాట. ఇది ఈరోజు ఎపిసోడ్ రివ్యూ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యాపీ దివాళీ వన్స్ అగైన్.